నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల గడువు 85000 కు పైగా అప్లికేషన్లు సుమారు 1700 కోట్ల ఆదాయం. రఘురామ కేసులో విచారణకు హాజరైన విజయపాల్ కొన్నాళ్ళుగా పరారీలో ఉన్న సిఐడి విశ్రాంత ఏఎస్పి పాలనలో వేగం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా కార్యచరణ ఏపీకి చంద్రబాబే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అన్న మంత్రి లోకేష్ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలను మళ్లీ తీసుకొస్తామని వ్యాఖ్య టాటా సంస్థల నూతన చైర్మన్ గా నోయల్ టాటా ఇప్పటికే గ్రూప్ కంపెనీలో కీలక బాధ్యతల నిర్వహణ జపాన్ సంస్థ హాన్ హిడాంక్యోకు నోబెల్ శాంతి బహుమతి అణురహిత ప్రపంచం కోసం చేస్తున్న కృషికి పురస్కారం తిరుమలలో శ్రీవారి చక్ర స్నానానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ఇంద్రకీలాద్రిపై తుది అంకానికి చేరుకున్న శరన్నవరాత్రులు